అండ్ బన్నీగారితో సినిమా స్టైలిస్ట్ బన్నీతో చేయలేదు, ఆయనతో కూడా చేయలేదు. పోనీ ఈ హీరోతో నాకు కంఫర్టబుల్గా ఉంటుంది, నేను హీరోతో ఇంకా ఎక్కువ మూవీస్ చేయాలని అనుకున్న హీరో ఎవరు, డైరెక్టర్ ఎవరు? హీరోతోనే సినిమాలు చేయడానికి ఇప్పుడు ఆర్టిస్ట్ అన్నట్టు ప్రతి ఒక్క డైరెక్టర్తో సినిమాలు చేయాలని ఉంటుంది, ప్రతి ఒక్క ఆర్టిస్ట్తో చేయాలని ఉంటుంది. అది డెఫినెట్గా నేను ఎప్పుడేమనుకోలేదు అంటే ఈ ఆర్టిస్ట్తోనే నేను ఎక్కువ చేయాలి, ఈ డైరెక్టర్తో నేను ఎక్కువ చేయాలని. కాకపోతే నాకు రాజమౌళి గారు ఏంటంటే నాకు ఆయన దగ్గర నేను వర్క్ నేర్చుకున్నాను, నాకు ఆ గుర్తింపు ఇచ్చారు, నాకు అంత సపోర్ట్ ఇచ్చారు. నా పర్సనాలిటీ ఏం లేదు నా దగ్గర, ఓ ఇంత ఆజాద్ భవని కాదు, కండలు వేసుకుని లేని ఏం లేదు. కానీ నాకు సూటబుల్ క్యారెక్టర్స్ ఇచ్చాయని నన్ను ఎంకరేజ్ చేశారంటే అది నా అదృష్టం. అది ఓకే, రాజమౌళి గారు నాకు అంత సపోర్ట్ ఇచ్చారు, నా అదృష్టం. ఈరోజు ఆయన నంబర్ వన్ డైరెక్టర్ అయ్యారు, సో ఆయన దగ్గర నేను పనిచేశాను, అంత గొప్ప వ్యక్తి దగ్గర నేను పనిచేశాను. సో అంటే నేను ఆయన అంత గొప్ప పొజిషన్లో ఉండడం అనేది నాకు అది అద్భుతం. ఇంకా అంతే నాకు ఇంకా అందరితో అందరు డైరెక్టర్స్ నుంచి ఉంటుంది, ప్రతి ఒక్కరు ఒక్కొక్క. కానీ మీకు స్పెషల్ మాత్రం రాజమౌళి గారు? నేను డెఫినెట్గా, ఎందుకంటే ఇప్పుడు నాలాంటి ఒక వ్యక్తి నేను ఎన్ని వేషాలు అడగలేను, వేషం అడిగితే దానికి కూడా మొహమాటం. దాని కూడా ఇప్పుడు ఆర్టిస్ట్గా వచ్చినప్పుడు నువ్వు వేషాలు అడిగితేనే కదా నువ్వు ఉన్నావని తెలుస్తుంది ఎవరో ఒకరు నేను పిలవడానికి, అది కూడా లేదు నా దగ్గర. ఓకే, అలాంటి టైంలో ఆయన అర్థం చేసుకొని నన్ను ఆయన చెప్పేవారు నాకు, వేరే డాక్టర్స్ కూడా వెళ్ళి కలవయ్యా ఏదో ఒకటి ఏందో ఇట్లనే ఉంటే ఎట్లా అని నేను నవ్వి వదిలేస్తాను అంతే. అంటే బేసిక్గా ఒక గ్రాఫ్ వెళ్తుంటే మామూలు, ఇప్పుడు ఆయన మామూలు అసలు ఎట్లా చెప్పాలంటే నో వర్డ్స్ టు సే ఆయన గురించి చెప్పాలంటే, ఒక సినిమా హిట్ అవ్వచ్చు, రెండు సినిమా, మూడు సినిమా, నాలుగు సినిమా, వరుసగా తీసిన సినిమాలన్నీ హిట్టే. కానీ బాహుబలితో ఇంటర్నేషనల్గా ఎదిగిపోయారు మొత్తం, అంటే చైనీస్లో రిలీజ్ అయింది, అటు సైడ్ మొత్తం ఇంటర్నేషనల్ వైడ్గా వరల్డ్ వైడ్ ఫేమస్ అయిపోయింది సినిమా. ఈవెన్ రాజమౌళి గారి పేరు అంటే తెలుగువాడు ఇదిరా, తెలుగువాడు సట్ట అంటే ఇది, ప్రతి ఒక్క తెలుగుడు కాలర్ ఎగరేసుకొని గర్వంగా తిరిగే సినిమా తీశారు రాజమౌళి గారు. ప్రపంచం మొత్తం ఫేమస్ అయిపోయారు ఆయన ఆ సినిమాతో. ఎస్, అంటే తెలుగువాడు సత్త ఏంటో చూపించారు, రుచి చూపించారు. అంటే ఏదైనా చేయగలరు తెలుగు వాళ్ళు. డెఫినెట్గా అది అంటే అదేం కాదు. ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఎలా ఉంటుందంటే నేను నా బెస్ట్ ఇవ్వాలి అని. ఓకే, అది ఉంటుంది ఆ డెడికేషన్, ఆ భక్తి అది ఉంటుంది డెఫినెట్గా. సో అంత ఇన్వాల్వ్మెంట్ ఉండి అంత చేస్తారు ఆయన అంటే ఆయన ప్రతిదీ అంత లోతుగా ఆలోచిస్తారు ఆయన. సో అలాంటి క్వాలిటీస్ ఉంటే డెఫినెట్ ఆయనకు అలాంటి. ఓకే, ఆయన గొప్ప డైరెక్టర్ అండ్ గొప్ప హ్యూమన్ బీయింగ్ ఆయన. సో ఫస్ట్ ఎప్పుడు మీట్ అయ్యారు రాజమౌళి గారు, ఫస్ట్ మీట్ అయిన డేట్ కానీ గుర్తుందా? నాకు డేట్ ఏం గుర్తులేదు, నేను ఇన్స్టిట్యూట్లో ఉన్నాను, అదే రాజీవ్ కనకల్ వాళ్ళది, దేవదాస్ కనకల్ గారు మా మాస్టర్. ఓకే, అప్పుడు ఎంత 20,000 పెట్టి మీరు కోర్స్ జాయిన్ అయ్యారు? నేను యాక్టింగ్ క్లాసెస్ జాయిన్ అయ్యాను. నాకు అప్పుడు ఏదో ఇన్స్టిట్యూట్లో ఉన్నాం, రాజమౌళి సార్ వచ్చారు, చంద్రశేఖర్ రైలెడ్డి గారు ఇద్దరు వచ్చారు. ఓకే, ఒక ఏదో క్యారెక్టర్ టపోరి క్యారెక్టర్ ఏదో ఉంటే అనుకున్నారు, నాతోనేం డైరెక్ట్ చేయమని చెప్పలేదు, చూశారు వెళ్ళిపోయారు. తర్వాత నాకు రాజీవ్ ఫోన్ చేశాడు, శేఖర్ ఇట్లా ఇంతకుముందు వచ్చారు కదా రాజమౌళి గారు, ఒక క్యారెక్టర్ ఏదో అనుకున్నారు, తప్పని క్యారెక్టర్ అంట, రేపు షూటింగ్ ఉంటుంది అంట, సరే అంటే వెళ్ళా. అలా పరిచయం నాకు ఫస్ట్ ప్రతి దాంట్లో ఆయన ఇంకో యాడ్ చేస్తే అందులో పెట్టాడు, సీరియల్లో పెట్టారు, సినిమాలో. అలా మా ఇద్దరి మధ్యలో అలా అనుబంధం మొదలైంది. సో ఇప్పుడు ఫైనల్గా చూసుకుంటే హ్యాష్ ట్రిపులర్ బాహుబలి ఎంత రేంజ్లో ఉందో ఈ సినిమా మీద అంత బజ్ క్రియేట్ అవుతుంది, రోజు రోజుకి అంత భారీ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. మరి ఈ సినిమాలో క్యారెక్టర్ చేస్తున్నారని మాకు ఇన్ఫర్మేషన్ వచ్చేసింది. చేస్తున్నాను, సూపర్ చేస్తున్నాను. అంటే
చాలా కాలం అయిపోయిందంటే మళ్ళీ ఈ టీంతో వర్క్ చేయక, రాజమండ్రితో వర్క్ చేయక ఆల్మోస్ట్ 4 ఇయర్స్ అయ్యింది. బాహుబలి 2 పార్ట్స్లో చేయలేదు కాబట్టి 4-5 ఇయర్స్ అవుతుంది. హ్యాపీ లాస్ట్ సినిమా చేసింది ఈగ, రాజమౌళి భర్తలో చేసింది ఈగ లాస్ట్. మరి ఈ సినిమాలో మీ క్యారెక్టర్ ఏంటి? క్యారెక్టర్ ఏంటి అంటే కంటిన్యూటీ క్యారెక్టర్. అచ్చా పర్లేదు, బాగుంటుంది అలా కంటిన్యూటీ విషయం. వెళ్ళదు మీ షెడ్యూల్ అయిందా ఒక్క సీన్? అంటే నేను ఒక 2 డేస్ వర్క్ చేశాను. ఓకే, తర్వాత నెక్స్ట్ షెడ్యూల్కి నెక్స్ట్ మంత్ నా వర్క్ ఉంది మళ్ళీ. అంటే నాకు చిన్న మాట, అంటే బేసిక్గా కెమెరాలు బంద్ అయిపోయాయి, ఏం లేదు కానీ ఎన్టీఆర్ గారి లుక్ ఎలా ఉంటుంది, రామ్ చరణ్ గారి లుక్ ఎలా ఉండబోతుంది అంటే అదొక భలే ఎలా ఉందంటే ఇద్దరు స్టార్లు ఒక పక్క ఎన్టీఆర్ గారు ఆయన డైలాగులు, ఈయన చూస్తే ఈయన డైలాగులు క్యారెక్టర్ అనుకుంటుంది బా. అంటే నేను ఏంటంటే ఇద్దరు స్టార్లను పెట్టుకున్నారంటే ఆయన ఆయన మైండ్లో ఉంటుంది ఎవరి క్యారెక్టర్ ఎలా ఉండాలి, రెండు అంతే బ్యాలెన్సింగ్ ఉండాలి, అది మేనేజ్ చేయాలి, అది డెఫినెట్గా ఆయన మైండ్లో ఉంటుంది. లేకపోతే అంటే గెటప్లు ఎలా ఉంటారు, నార్మల్గానే ఉంటారా లేకపోతే మామూలుగానే ఉంటాయి? అంటే మీకు తెలిసిన ప్రకారం ఈ స్టోరీ ఏంటి? నన్ను స్టోరీ అడగద్దు, జస్ట్ చిట్చాట్ అని చెప్పండి. లేదు వదిలేండి, చెప్తే మళ్ళీ పెప్పపోతే జస్ట్ క్యాజువల్గా అడిగాను, ఇంకా చెప్తలేవు అని. బట్ రాజమౌళి గారు ఇంకా కట్టప్ప బాబుని ఎందుకు చంపాడు అనేది ఎవరికీ చెప్పలేదు అప్పటి వరకు, బట్ ఇది ఎలా చెప్తారు చెప్పండి. సరే నేహం, అండ్ ఇంకా ఒక కంటిన్యూస్ ఏం వరుసగా ఉంటుందో ఒక షెడ్యూల్ అంతా మీకు కంటిన్యూస్గా తెలియదు బండి, కానీ పెద్ద ప్రాజెక్ట్ కాబట్టి అప్పుడు 3 రోజులు అప్పుడు 4 రోజులు అలా వస్తే ఎట్లా అనుకోవడం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. చివరిలో గంట నొక్కడం మర్చిపోకండి.